వెల్కమ్ టు ఉమెన్స్ విండో. డ్రగ్స్ డ్రగ్స్ దేశంలో ఈ అక్షరాలు మారుమోగిపోతున్నాయి. అదే సమయంలో బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. తెరపై ఆదర్శాలు వల్లిస్తూ తెర వెనుక వారు చేస్తున్న భాగవతాలతో అభిమానులు హతాతులవుతున్నారు. సెలబ్రిటీలు చేస్తున్న వ్యవహారంతో దేశమే నివ్వెరపోతుంది. యువ హృదయాలను దోచుకున్న దీపికా పదుకునే పేరు కూడా డ్రగ్స్ అంశంలో వెలుగు చూడడంతో కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. ధోని ఫేమ్ సుశాంత్ రాజ్పుత్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాక అనుకోకుండా కేసు మలుపులు తిరుగుతోంది. అందులోనే ఓ మెలిక కనిపించింది. అక్కడే డ్రగ్స్ పేరు వెలుగులోకి వచ్చింది. తీగ లాగుతున్న కొద్దీ డొంక కదులుతుంది. డ్రగ్స్ భూతం ఎంతలా జడలు విప్పిందో వెల్లడవుతుంది. సినీలోకమే నివ్వెరపోయేలా చేస్తుంది. అశేష ప్రేక్షకులను అయోమయానికి గురిచేస్తుంది. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య నాటి నుంచి బాలీవుడ్ లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసులో విచారణలో డ్రగ్స్ వ్యవహారం బయటపడడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. ముందు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టైన తర్వాత డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణులు, పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. అప్పటినుంచి అనుమానితులకు నోటీసులు జారీ చేయడంతో పాటు విచారణ, అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కూడా టాలీవుడ్ లింకులు గుర్తించినట్లు ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరు డ్రగ్స్ వాడుతున్నారు, ఎవరు కొనుగోలు చేస్తున్నారు, ఎవరు సరఫరా చేస్తున్నారనే విషయాలపై ఎన్సీబీ ఆరా తీస్తుంది. దీంతో టాలీవుడ్ పరిశ్రమ వర్గాల్లో మరోసారి కలవరం మొదలైందని చెప్పచ్చు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతుందని విచారణాధికారి వివేకానందరెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు 8 ఛార్జ్షీట్లు దాఖలు చేసినట్లు తెలిపారు. 3 క్రితం టాలీవుడ్ డ్రగ్స్ కేసు తీవ్ర ప్రకంపనను సృష్టించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్లో హీరోలు, దర్శకులు లాంటి ఎంతో మంది ప్రముఖులను ఎక్సైజ్ పోలీసులు విచారించారు. అంతేకాదు, కేసులు నమోదు చేయడంతో అప్పట్లో ఈ కేసు తీవ్ర దుమారమే రేపింది. అయితే ఈ కేసులో పూర్తి దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ను నియమించింది ఆనాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే తాజా కేసుకు సంబంధించి ఛార్జ్షీట్లు సిద్దం చేశామని, 72 మంది శాంపిల్స్ ల్యాబ్కు పంపామని విచారణ అధికారి వివేకానందరెడ్డి చెప్పుకొచ్చారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ అధికారిగా ఎక్సైజ్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి వ్యవహరిస్తున్నారు. మొత్తం 12 కేసుల్లో 8 కేసులకు వివేకానందరెడ్డి ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. టాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, డ్రగ్స్ వ్యవహారంపై వివేకానందరెడ్డి పలు విషయాలు వెల్లడించారు. 12 కేసుల్లో ఉన్న అందరి శాంపిల్స్ ను సేకరించామని వివేకానందరెడ్డి చెప్పారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తల శాంపిల్స్ ను కూడా పరీక్షలకు పంపామన్నారు. కొంతమంది టాలీవుడ్ నటులు శాంపిల్స్ ఇవ్వడానికి వెనుకంజ వేశారని వివేకానందరెడ్డి చెప్పారు. శాంపిల్స్ ఇచ్చి పునరావాస కేంద్రంలో కౌన్సిలింగ్ పొందిన వారి పేర్లను ఛార్జ్షీట్లో పెట్టలేదని స్పష్టం చేశారు. కొంతమంది నటులు పునరావాస కేంద్రంలో కౌన్సిలింగ్ తీసుకోలేదని, వారి పేర్లను ఛార్జ్షీట్లో పొందుపరిచామని తెలిపారు. ఛార్జ్షీట్లో ఉన్న వారికి 7 నుంచి 2 సంవత్సరాల శిక్ష పడుతుందని స్పష్టం చేశారు.
మొత్తం 72 మందికి సంబంధించిన శాంపిళ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని వివేకానందరెడ్డి చెప్పారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో టాలీవుడ్ కు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి, సంచలన ఆరోపణలు చేశారు వివేకానంద. టాలీవుడ్ లో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తిగత సహాయకుల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని అన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సమాచారాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఇప్పటికే తీసుకుందని చెప్పారు. ఎక్సైజ్ అధికారులతో కలిసి ఈ కేసులో ఎన్సీబీ ముందుకు వెళ్తుందన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న వారందరి స్టేట్మెంట్ వీడియో రికార్డ్ చేశామని చెప్పారు. 4 కేసుల్లో సిట్ విచారణ కొనసాగుతుందని వివేకానందరెడ్డి వెల్లడించారు. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ 4 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది డ్రగ్స్ రాకెట్. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు 62 మందిని అప్పట్లో విచారించింది సిట్. 2019లో ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు టాలీవుడ్ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చారు. 62 మందిపై కేసు నమోదు చేసి సిట్ 12 మందిని నిందితులుగా చేర్చింది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. అంతేకాదు, డ్రగ్స్ కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదు, బాధితులే అని తేల్చింది సెట్. బాలీవుడ్ కేసులో ఎన్సీబీ కార్యాలయానికి టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ కొద్ది రోజుల క్రితం హాజరయ్యారు. డ్రగ్ చాట్ చేశాను కానీ డ్రగ్ తీసుకోలేదంటూ రకుల్ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో దీపికా పదుకునే, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్, కరిష్మా ప్రకాష్ ఎన్సీబీ కార్యాలయానికి హాజరై వాంగ్మూలాలను ఇచ్చారు. అయితే ఎన్సీబీ అధికారులు విచారణలో దీపికా, సారా అలాగే శ్రద్దాతో పాటు హాజరైన పలువురు కూడా బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం గురించి కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే విచారణ అనంతరం దీపికా పదుకునే, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, కరిష్మా ప్రకాష్, రకుల్ ప్రీత్ సింగ్, సిమోన్ కంబట్టా, జయషా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి వెల్లడించారు. అయితే వాటిని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించనున్నారు. వారి వాంగ్మూలాల ప్రకారం ఇంకా విచారణ కొనసాగనుంది. అయితే ఈ వ్యవహారంలో ఇంకా కీలక నటుల పేర్లు బయటపడొచ్చని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ధర్మ ప్రొడక్షన్స్ చెందిన క్షితిజ్ ప్రసాద్ ను ఎన్సీబీ పలు కోణాల్లో ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేసింది. దీంతో పాటు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 18కి చేరింది. ఓవైపు బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంటే, 2 క్రితం టాలీవుడ్ ను షేక్ చేసిన డ్రగ్స్ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ కేసు అంశంపై సమాచారం ఇవ్వాలని ఆర్డీఐ ద్వారా ఎక్సైజ్ శాఖను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. దీనికి సమాధానమిచ్చిన ఎక్సైజ్ శాఖ
గత రెండేళ్లలో 12 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. 12 కేసుల్లో 8 కేసులు ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు తెలిపింది. అయితే టాలీవుడ్ కు సంబంధించిన 4 కేసులపై మాత్రం ఎక్సైజ్ శాఖ ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన 8 ఛార్జ్షీట్లలో సంచలన అంశాలు వెలుగులోకొచ్చాయి. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై తీగ లాగితే డొంక కదిలినట్టు ఈ డ్రగ్స్ దందా ఖండాంతరాలు దాటింది. జర్మనీ, బ్రిటన్, ఇంగ్లాండ్ల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా అయినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. విదేశాల నుంచి స్టీల్ బౌల్స్ పేరుతో కొకైన్, ఎల్ఎస్డి హైదరాబాద్ కు చేరినట్లు స్పష్టం చేసింది. కొన్ని వెబ్సైట్ ద్వారా స్టూడెంట్స్ డ్రగ్స్ బుక్ చేసుకున్నారని పేర్కొంది. సికింద్రాబాద్ మోండా మార్కెట్, మహేశ్వర ఫార్మాలో సైతం డ్రగ్స్ దందా జరిగినట్లు వెల్లడించింది. 8 ఛార్జ్షీట్లలో కళాశాల విద్యార్థులతో పాటు ప్రముఖుల పేర్లు నమోదు చేసినట్లు పేర్కొంది. ఇక 2017లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ కేసులో ఎక్సైజ్ శాఖ 72 మంది పేర్లను నమోదు చేసింది. గతంలో 2017లో డ్రగ్స్ కేసులో ప్రముఖ తెలుగు సినీ హీరో రవితేజ, దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మి, ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్, హీరోలు తరుణ్, నవదీప్, తనీష్, సుబ్బరాజు, నందు తదితరులతో పాటు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, శ్రీనివాసరాజులకు నోటీసులు ఇచ్చారు. వీరిలో కొందరు తమరిపై వచ్చిన ఆరోపణలు అప్పుడే ఖండించారు. ఇదిలా ఉంటే ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ 2017 జూలై 17 నుంచి 27 వరకు సెలవులపై వెళ్లారు. మూడేళ్ల క్రితం 2017లో హైదరాబాద్ లో ఉన్నట్టుండి ఓ భారీ డ్రగ్స్ కేసు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ రాకెట్ కు అత్యధిక మంది టాలీవుడ్ కు చెందిన ప్రముఖులతో సంబంధాలున్నాయని అప్పట్లో అధికారులు వారికి నోటీసులు పంపడం సంచలనం రేపింది. వరుసగా టాలీవుడ్ ప్రముఖ నటీ నటులు, దర్శకులను అప్పట్లో ఎక్సైజ్ అధికారులు అబ్కారీ భవన్ కు పిలిపించుకుని విచారణ జరపడంతో ఈ కేసు ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్నాళ్లకు ఆ కేసు హడావుడి మొత్తం తగ్గిపోయింది. ఈ కేసు ఏ స్థితిలో ఉంది, విచారణలో వెల్లడైన వివరాలేంటి వంటి అంశాలు తాజాగా తెలిసాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచారం హక్కు చట్టం ద్వారా కోరిన దరఖాస్తుకు ఎక్సైజ్ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. గత రెండేళ్లలో టాలీవుడ్, తెలుగు రాష్ట్రాల్లో 12 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. అయితే అందులో 8 కేసుల్లోనే ఎక్సైజ్ శాఖ ఛార్జ్షీట్ దాఖలు చేయడం గమనార్హం. టాలీవుడ్ ప్రముఖులపై దాఖలైన 4 కేసులపై మాత్రం
ఎక్సైజ్ శాఖ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ దాఖలైన 8 ఛార్జిషీట్లకు సంబంధించి సంచలన అంశాలు ఈ సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడయ్యాయి. ఆ వివరాల ప్రకారం హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందా సాగుతూ ఉన్నట్లు గుర్తించారు. ఇంగ్లాండ్, జర్మనీ దేశాల నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఆయా దేశాల నుంచి స్టీల్ బౌల్స్ పేరుతో మాదక ద్రవ్యాలు అక్రమంగా భారత్కు తీసుకొస్తున్నారని గుర్తించారు. ఈ డ్రగ్స్ లో కొకైన్, ఎల్ఎస్డి అనేక రకాలు ఉన్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ లోని మూండా మార్కెట్, మహేశ్వర ఫార్మా దుకాణంలో సైతం మాదక ద్రవ్యాలను గుర్తించినట్లు ఆ వివరాల్లో పేర్కొన్నారు. ఈ 8 ఛార్జిషీట్లలో కళాశాల విద్యార్థులతో పాటు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయని వెల్లడించారు ఎక్సైజ్ అధికారులు. మూడేళ్ల క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ 4 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది డ్రగ్స్ రాకెట్. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు 62 మందిని అప్పట్లో విచారించింది సిట్. తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు టాలీవుడ్ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆనాడు టాలీవుడ్ డ్రగ్స్ సుదీర్ఘ విచారణ తర్వాత మొత్తం 12 కేసులు నమోదు చేసింది సిట్. డ్రగ్స్ సరఫరాదారులు, రవాణా చేసిన వారిని మాత్రమే కేసుల్లో చేర్చింది. ఈ కేసులో చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు ప్రచారం జరిగింది. 12 మంది అగ్రతారులు కూడా అప్పటి విచారణకు హాజరయ్యారు. రవితేజ, చార్మి, పూరి జగన్నాథ్, సుబ్బరాజు, ఉమైద్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సిట్ ఎదుట హాజరై తమ వాదన వినిపించారు. సెలబ్రిటీల నుంచి నమూనాలను సేకరించి విచారణ జరిపిన సిట్ అప్పట్లో ఈ కేసు విచారణకు ఇక వాళ్ల నుంచి గోళ్లు, రక్తం, వెంట్రుకలు కూడా సేకరించారు అధికారులు. డ్రగ్స్ కేసులో సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో 2 తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేసింది సెట్. ఈ కేసులో విచారణకు హాజరైన సినీ, ఇతర ప్రముఖుల పేర్లు ఛార్జిషీట్లో లేవు. అంతేకాదు 62 మంది బాధితులే అని పేర్కొనడం అసలు సందేహాలకు తావిస్తోంది. గతంలో జరిగిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 62 మందిపై కేసు నమోదు చేసిన సెట్ 12 మందిని నిందితులుగా చేర్చింది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి క్లీన్ చిట్ ఇవ్వడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిట్ అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్ 4 ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టరీపై ఉంది, మరొకటి ముంబై నుంచి హైదరాబాద్కు కొకైన్ సరఫరా చేసి అమ్ముతున్నాడని 2017 అరెస్ట్ చేసిన అలెక్స్లపై ఉంది. మొత్తంగా డ్రగ్స్ కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదు, బాధితులే అని సిట్ 2019 తేల్చింది.
డ్రగ్స్ ఈ దేశంలో యక్షరాలు మారుమోగిపోతూనే ఉన్నాయి. అదే సమయంలో బాలీవుడ్లో టాలీవుడ్లో ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. తెరపై ఆదర్శాలు వల్లిస్తూ తెర వెనుక వారు చేస్తున్న బాగోతలతో అభిమానులు హతాశులవుతున్నారు. సెలబ్రిటీలు చేస్తున్న వ్యవహారంతో దేశమే నివ్వెరబోతుంది. యువ హృదయాలను దోచుకున్న దీపిక పదుకునే పేరు కూడా డ్రగ్స్ అంశంలో వెలుగులో చూడటంతో కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. ధోని ఫేమ్ సుశాంత్ రాజ్పూత్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాక అనుకోకుండా కేసు మలుపులు తిరుగుతోంది. అందులోనే ఓ మెలిక కనిపించింది. అక్కడే డ్రగ్స్ పేరు వెలుగులోకొచ్చింది. తీగలాగితే డొంక కదులుతోంది. డ్రగ్స్ భూతం ఎంతలా జడలు విప్పిందో వెల్లడవుతుంది. సినీలోకమే నివ్వెరపోయేలా చేస్తుంది. అశేష ప్రేక్షకులను అయోమయానికి గురి చేస్తుంది. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య నాటి నుంచి బాలీవుడ్ లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ కేసు విచారణలో డ్రగ్స్ వ్యవహారం బయటపడడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. ముందు సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్ట్ అయిన తర్వాత డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణులు పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. అప్పటి నుంచి అనుమానితులకు నోటీసులు జారీ చేయడంతో పాటు విచారణ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కూడా టాలీవుడ్ లింకులు గుర్తించినట్లు ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరు డ్రగ్స్ వాడుతున్నారు, ఎవరు కొనుగోలు చేస్తున్నారు, ఎవరు సరఫరా చేస్తున్నారనే విషయాలపై ఎన్సీబీ ఆరా తీస్తుంది. దీంతో టాలీవుడ్ పరిశ్రమ వర్గాల్లో మరోసారి కలవరం మొదలైంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతుందని విచారణాధికారి వివేకానందరెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు 8 ఛార్జ్షీట్లు దాఖలు చేసినట్లు తెలిపారు. 3 క్రితం టాలీవుడ్ డ్రగ్స్ కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్లో హీరోలు, దర్శకులు లాంటి ఎంతో మంది ప్రముఖులను ఎక్సైజ్ పోలీసులు విచారించారు. అంతేకాదు, కేసు నమోదు చేయడంలో అప్పట్లో ఈ కేసు తీవ్రత దుమారమే రేపింది. అయితే ఈ కేసులో పూర్తి దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ను నియమించింది అన్నాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే తాజా కేసుకు సంబంధించి ఛార్జ్షీటు సిద్దం చేశామని, 72 మంది శాంపిల్స్ ల్యాబ్కు పంపామని విచారణ అధికారి వివేకానందరెడ్డి చెప్పుకొచ్చారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ అధికారిగా ఎక్సైజ్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి వ్యవహరిస్తున్నారు. మొత్తం 12 కేసుల్లో 8 కేసులకు వివేకానందరెడ్డి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. టాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు డ్రగ్స్ వ్యవహారంపై వివేకానందరెడ్డి పలు విషయాలు వెల్లడించారు. 12 కేసుల్లో ఉన్న ఆంతరి శాంపిల్స్ ను సేకరించామని వివేకానందరెడ్డి చెప్పారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తల శాంపిల్స్ ను కూడా పరీక్షలకు పంపామన్నారు. కొంతమంది టాలీవుడ్ నటులు శాంపిల్స్ ఇవ్వడానికి వెనుకంజ వేశారని వివేకానందరెడ్డి చెప్పారు. శాంపిల్స్ ఇచ్చి పునరావాస కేంద్రంలో కౌన్సిలింగ్ పొందిన వారి పేర్లను ఛార్జ్షీట్లో పెట్టలేదని స్పష్టం చేశారు. కొంతమంది నటులు పునరావాస కేంద్రంలో కౌన్సిలింగ్ తీసుకోలేదని, వారి పేర్లను ఛార్జ్షీట్లో పొందుపరిచామని తెలిపారు. ఛార్జ్షీట్లో ఉన్నవారికి 7 నుంచి 2 శిక్ష పడుతుందని స్పష్టం చేశారు.
మొత్తం 72 మందికి సంబంధించిన శాంపిళ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని వివేకానంద రెడ్డి చెప్పారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో టాలీవుడ్ కు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. సంచలన ఆరోపణలు చేశారు వివేకానంద. టాలీవుడ్ లో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తిగత సహాయకుల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని అన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సమాచారాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఇప్పటికే తీసుకుందని చెప్పారు. ఎక్సైజ్ అధికారులతో కలిసి ఈ కేసులో ఎన్సీబీ ముందుకు వెళ్తుందన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న వారందరి స్టేట్మెంట్ వీడియో రికార్డింగ్ చేశామని తెలిపారు. 4 కేసుల్లో సిట్ విచారణ కొనసాగుతుందని వివేకానందరెడ్డి వెల్లడించారు. రెండు వేల 2017లో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ 4 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది డ్రగ్స్ రాకెట్. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు 62 మందిని అప్పట్లో విచారించింది సిట్. 2019లో ఛార్జ్షీట్లు దాఖలు చేసిన సిట్ అధికారులు టాలీవుడ్ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చారు. 62 మందిపై కేసు నమోదు చేసి సిట్ 12 మందిని నిందితులుగా చేర్చింది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. అంతేకాదు, డ్రగ్స్ కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదు, బాధితులే అని తేల్చింది సెట్. బాలీవుడ్ కేసులో ఎన్సీబీ కార్యాలయానికి టాలీవుడ్ భామ రకుల్ప్రీత్ సింగ్ కొద్ది రోజుల క్రితం హాజరయ్యారు. డ్రగ్స్ చార్ట్ చేశాను కానీ డ్రగ్ తీసుకోలేదంటూ రకుల్ అధికారులకు వెల్లడించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో దీపిక పదుకునే, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్, కరిష్మా ప్రకాష్ ఎన్సీబీ కార్యాలయానికి హాజరై వాంగ్మూలాలను ఇచ్చారు. అయితే ఎన్సీబీ అధికారులు విచారణలో దీపిక, సారా అలాగే శ్రద్దాతో పాటు హాజరైన పలువురు కూడా బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం గురించి కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే విచారణ అనంతరం దీపికా పదుకునే, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, కరిష్మా ప్రకాష్, రకుల్ ప్రీత్ సింగ్, సిమోన్ కంబట్టా, జయషా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వెల్లడించారు. అయితే వాటిని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించనున్నారు. వారి వాంగ్మూలాల ప్రకారం ఇంకా విచారణ కొనసాగనుంది. అయితే ఈ వ్యవహారంలో ఇంకా కీలక నటుల పేర్లు బయటపడొచ్చని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ధర్మ ప్రొడక్షన్స్ చెందిన క్షితిజ్ ప్రసాద్ ను ఎన్సీబీ పలు కోణాల్లో ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేసింది. దీంతో పాటు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారి పేర్ల సంఖ్య 18కి చేరుకుంది. ప్రెషర్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. అప్డేట్స్ తర్వాత డ్రైవ్ కంటిన్యూ చేద్దాం.